అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ ముందుకి మహిమ ప్రపంచం అని గ్రంథాన్ని తీసుకొస్తున్నాను. ఈ గ్రంథం అపోస్తలుల అద్దంకి రంజి తోఫిర్ గారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథాలలో ప్రణాళిక గ్రంథాలలో 5వ గ్రంథం. ఈ మహిమ ప్రపంచం గ్రంథాన్ని మాకు చదివి వినిపించండి అని తెలియజేయగా ప్రేక్షక మహాశైలు యొక్క కోరిక మేరకు నేను యొక్క వీడియోస్ చేస్తూ ఉన్నాను. గనుక యేసుక్రీస్తు ప్రభువును వివాహము చేసుకోబోయేటువంటి ఆ యోగ్యురాలు ఎవరు అనేటువంటి విషయాలను మనం చూద్దాం రండి. దీనికంటే ముందు మరి దీని తర్వాత కొన్ని వీడియోస్ వస్తాయి. దీనికంటే ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు డిస్క్రిప్షన్లో లింక్స్గా ఇవ్వబడినాయి, పార్ట్స్గా. మీరు వాటిని చదివి మరి ఈ సత్యాలను తెలుసుకొని సర్వసత్యమందు ప్రతిష్ఠితులై ధన్యులు కావాలని నేను కోరుకుంటున్నాను. గనక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క రంజిత్ తోఫిర్ గారి బుక్స్ కావాలంటే అమెజాన్లో రంజిత్ తోఫిర్ బుక్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. 8వ చాప్టర్ మహిమ ప్రపంచం అనే గ్రంథములో యోగ్యురాలు అనేటువంటి చాప్టర్ను మనం చదువుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో లేఖనం సెలవిస్తున్నది. ఇది కావ్య గ్రంథాలలో దాగిన మరొక సుందర ప్రవచనం. సామెతల గ్రంథంలో రకరకాల స్త్రీలను గూర్చి ప్రస్తావించబడింది. సామెతలు 7వ అధ్యాయం 5వ వచనంలో జార స్త్రీ మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం 16లో నెనరుగల స్త్రీ కనబడుతుంది. 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలైన భార్యను మనం చూసాం. సామెతలు 21వ అధ్యాయం 9వ వచనంలో గయ్యాలి కలహ ప్రియ కనబడుతుంది. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య అభివర్ణించబడుతుంది. దేవుడు తన గ్రంథములో ఇన్ని రకాల స్త్రీలను గూర్చి ఎందుకు వ్రాయించాడు? ఆయన సాధారణంగా మానవ సమాజములో తారసపడుతూ ఉండే స్త్రీలను గురించే మాట్లాడుతున్నాడా? కాదు కాదు, దేవుడు మరీ అంత హ్రస్వ దృష్టితో మాట్లాడేవాడు కాదు. దేవుడు ఏది మాట్లాడినా అందులో నిత్యత్వానికి వర్తించే ఆధ్యాత్మిక సత్యం ఇమిడి ఉంటుంది. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 4వ వచనములో దేవుడు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ పౌలు భక్తుడు, దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అని ఆలోచించాలి. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను అంటూ వ్యాఖ్యానం చెబుతూ ఉన్నాడు. 1 కొరంథీ 9వ అధ్యాయము 9:10 వచనాల్లో దేవుడు ఎడ్లను గూర్చి మాట్లాడినప్పుడే అందులో ఆధ్యాత్మిక పాఠం ఇముడి ఉంటే, దేవుని పోలికలో సృజింపబడిన నరజాతికి చెందిన స్త్రీలను గూర్చి మాట్లాడినప్పుడు అందులో ఆధ్యాత్మిక పాఠాలు ఉండవా? తప్పకుండా ఉంటాయి. అసలు విషయం ఏమిటంటే, సామెతల గ్రంథములో కనబడుతున్న నానా రకాల స్త్రీలు భక్తి మార్గములోని వేరువేరు అంతస్తులను సూచిస్తూ ఉన్నారు. వేరువేరు అంతస్తులలో యాత్ర సాగిస్తున్న దైవాన్వేషకులకు ఆ స్త్రీలు ప్రతీకలు అన్నమాట. కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, కానీ వారి హృదయం చంచలమైనటువంటిది. స్వపురుషుడు కనుమరుగు కాగానే పరపురుషునికి తమ చేతులు చాపే జారస్త్రీ వలె వారి ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. మరికొందరు భక్తులు జారస్త్రీలు కారు, కానీ వారిది గయ్యాలి గంప మనస్తత్వం. అయిన దానికి కాని దానికి దేవుని మీద అలుగుతూ గొనుగుతూ ఉంటారు. అసలు స్త్రీ అనేది ఒక భక్త సమాజానికి ప్రతీక అని మనం చెప్పుకున్నాం కదా. దేవుడు తన ప్రియకుమారుడైన ఆదిసంభూతుడి కోసం ఒక స్త్రీమూర్తిని తయారు చేయడం కోసమే ఈ విశ్వచరిత్రనంతటిని నడిపిస్తున్నాడని కూడా మనం చెప్పుకున్నాం. దేవుడు తన కుమారుడి కోసం సిద్ధపరుస్తూ ఉన్న ఆ వధువు సంఘమే మనకు సామెతలు 12వ అధ్యాయం 4వ వచనంలో ప్రత్యక్షం అవుతూ ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తునాథుని వధువుకు పెట్టబడిన పేరు యోగ్యురాలు. ఆదిసంభూతుడు పెళ్లి చేసుకునే ఈ భూలోకపు సంఘం పేరు యోగ్యురాలు అట. అంటే మిగతా లోకాల సంఘకన్యకలు యోగ్యురాలు కారు అని అర్థం కాదా? అవును, దైవకుమారునికి భార్య కావడానికి ఈ సకల విశ్వంలో భూలోక సంఘకన్యక మాత్రమే యోగ్యురాలు. ఈ విశ్వంలోని అసంఖ్యాక ప్రపంచాలలోని లెక్కకు మించిన కన్యకలలో ఇంకెవ్వరు యేసుకు భార్య కావడానికి యోగ్యురాలు కారు. ఎందుచేత అంటే, దైవకుమారుని భార్యకు ఉండవలసిన అత్యవసర లక్షణం ఏమిటంటే, ఆమె తన పెనిమిటికి నమ్మకస్తురాలై ఉండాలి, విశ్వాసపాత్రురాలై ఉండాలి. సామెతలు 31వ అధ్యాయం 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు అని వ్రాయబడి ఉంది. అది గుణవతి అయిన భార్యను గూర్చి వర్ణించి చెబుతూ పరిశుద్ధాత్ములు చెప్పదలుచుకున్న మొట్టమొదటి లక్షణం. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలోని గుణవతి అయిన భార్యకు కూడా
భార్య కూడా ఆదిసంభూతుని భార్య అయినని మనం వేరుగా చెప్పుకోనక్కరలేదనుకుంటాను. క్రీస్తునాథునికి యోగ్యురాలైన భార్య మొట్టమొదట నమ్మకస్తురాలై ఉండాలి. అటువంటి నమ్మకస్తురాలినే ఆదిసంభూతుడు కోరి వరించి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే రాబోయే యుగాలలో క్రీస్తునాథుడు తన భార్యకు ఎన్నో గురుతరమైన బాధ్యతలను అప్పగించబోతున్నాడు. ఆ బాధ్యతలు నెరవేర్చుటలో ఆమె నమ్మకస్తురాలై ఉండకపోతే ఆ ఆదిసంభూతిని లాభప్రాప్తికి వెలితి కలుగుతుంది. భవిష్యత్ యుగాలలో ఆదిసంభూతుడు సర్వోన్నతంగా మహిమపరచబడాలంటే ఆయన భార్య తనకు అప్పగింపబడిన బాధ్యతలన్నీ అత్యంత నమ్మకంగా నెరవేర్చాలి. అటువంటి విశ్వాసపాత్రురాలు సమర్థురాలు అయిన భార్య దేవకుమారునికి ఈ భూలోకము నుండి మాత్రమే దొరకటానికి అవకాశం ఉంది. ఇతర గ్రహాలలో ఉన్న ఇతర ప్రపంచాలలోని సంఘకన్యకలు ఎంత చక్కని వారైనా కానివ్వండి, విశ్వాసపాత్రతతో మాత్రం వారు భూలోక సంఘానికి సాటిరారు. ఈ విషయం మీకు విడ్డూరంగా తోచవచ్చు, అయినా ఈ మాట నూటికి నూరు పాళ్ళు సత్యం. యుగయుగాలుగా ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి మహిమలో జీవిస్తూ ఉన్న ఆ తేజోవాసులైన పరిశుద్ధుల కంటే ఈ భూలోకపు నల్ల పిల్ల నమ్మకస్తురాలు ఎలా కాగలిగింది? దీనికి కొన్ని కారణాలున్నాయి, చెబుతాను వినండి. ప్రప్రథమంగా ఈ విశ్వములోని అసంఖ్యాక ప్రపంచాలలోని స్త్రీమూర్తులలో ఈ భూలోక సంఘానికి మాత్రమే విమోచన అంటే ఏమిటో తెలుసు. మిగతా ప్రపంచాల కన్యకలకు విమోచన అంటే ఏమిటో తెలియనే తెలియదు. ఎందుకంటే ఆ తేజోవాసులైన పరిశుద్ధులు విమోచింపబడిన వారు కారు కాబట్టి. అసలు వారు పతనమే కాలేదు కదా, వారు పతనమైతే వారు విమోచింపబడడానికి అవకాశం ఉంటుంది. పతనము కాని వారు ఎలా విమోచింపబడతారు? ఇది సంగతి. తేజోవాసులైన పరిశుద్ధులలో కొందరు పతనమయ్యారు, కానీ వారి పట్ల దేవుడు విమోచన ప్రణాళికను ఏర్పాటు చేయలేదు. పడిపోయిన దేవదూతలందరూ దయ్యాలుగా మారిపోయారు. వాళ్ళందరూ నిత్యాగ్నిలోనికి వెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. పడిపోయిన దేవదూతలు తిరిగి రక్షింపబడే అవకాశం లేదు. ఇది ఎందుచేత న్యాయం అవుతుందో అపెండిక్స్ నెంబర్ 1లో వివరించాను అని చెబుతున్నారు. అందులో ఉన్న విషయాలను అపెండిక్స్ అని నేను తర్వాత మళ్ళీ ఒక పాటు పెడతాను వీడియోను, దయచేసి మీరు చూడండి. పడిపోయిన దేవదూతలకు విమోచన పొందే అవకాశం లేదు. పడిపోకుండా మిగిలిపోయిన దేవదూతలకు విమోచన అవసరమే లేదు. వెరసి తేజోలోకాల నివాసులలో విమోచింపబడటం అనే అనుభవం ఎవరికి తెలియదు. అయితే ఈ భూగ్రహం మీద నివసిస్తున్న ఆదాము కుటుంబ సభ్యుల అనుభవమే వేరు. వాళ్ళు పాపములో పడిపోయి దేవునికి ఒకప్పుడు పూర్తిగా దూరమైపోయారు. కొంతకాలం సాతాను పరిపాలనలో జీవించి దేవునికి శత్రువులుగా ప్రవర్తించారు కూడాను. ఆ తరువాత దేవుడు తన కృపాతిశయాన్ని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ భూలోకవాసుల్ని విమోచించాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అంటున్నాడు అని భక్త పేతురు భూలోకపు సంఘకన్యకను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. విమోచింపబడటం అంటే దేవునితో తెగిపోయిన సంబంధాలను తిరిగి నెలకొల్పుకోవడం, దేవునితో సంధి చేసుకోవడం, దేవుని శత్రు శిబిరములో నుండి దేవుని ప్రియ సంతానపు శిబిరములోనికి దాటి రావడం అన్నమాట. విమోచించబడిన వారికి దేవునికి దూరంగా జీవించడంలో ఎంతటి వేదన ఉంటాయో అనుభవపూర్వకంగా తెలుసు. గనుక దేవునితో సంబంధాలు వారు ఆదిసంభూతిని రక్తము ద్వారా తిరిగి నెలకొల్పుకున్నప్పుడు తేజోవాసులకు తెలియని ఆనందం, రక్షణానందం వారికి కలుగుతుందన్నమాట. వర్ణనాతీతమైన ఈ రక్షణానందాన్ని వారికి అనుగ్రహించడానికి ఆదిసంభూతుడు చెల్లించిన విమోచన క్రయధనం ఎంత గొప్పదో భూలోకపు భక్తులకు మాత్రమే తెలుసు. అందుచేత దైవకుమారుని రక్తాన్ని వారు నిత్యం ఆశ్రయిస్తారు, తమ హృదయాలలో దానిని నిత్యం గణపరుస్తారు. అందుచేత భూలోకపు సంఘకన్యక తన విమోచకుడైన ఆదిసంభూతునికి ఎప్పుడూ విశ్వాసపాత్రురాలై ఉంటుంది. ఈ భూలోక సంఘకన్యక తన భర్తను నమ్మకస్తురాలై ఉండడానికి మరో కారణం ఉంది. ఈ కారణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదట ఆదాము యొక్క భార్య అయిన హవ్వ మీదకి ఒకసారి మన దృష్టిని సారించాలి. అసలు హవ్వ ఎవరు? ఆమె ఎక్కడి నుండి పుట్టింది? ఆదామును దేవుడు నేలమంటితో నిర్మించాడు, కానీ హవ్వను దేవుడు దేనితో నిర్మించాడు? సాక్షాత్తు ఆదాము శరీరంలోని పక్కటెముకతో, ఆదాము శరీర మాంసములతో, ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమని సాక్ష్యమిచ్చాడు ఆదాము. అవును, దేవుడు హవ్వను నిర్మించి తలపెట్టినప్పుడు హవ్వను తలపెట్టినప్పుడు ఆయన తలుచుకుంటే జిగటమంటి ముద్దతో హవ్వను చేయగలిగేవాడే.
అయితే ఆ విధంగా హవ్వను నిర్మించడం దేవునికి ఇష్టం లేదు. హవ్వను నిర్మించడానికి అవసరమైన సరుకులను దేవుడు ఆదాము శరీరం నుండే తీసుకున్నాడు. ఈ హవ్వ నిర్మాణ పద్ధతి ఆది సంభూతిని భార్యను గూర్చి మనకొక పరమ రహస్యాన్ని తెలియజేస్తుంది. ఎలాగైతే ఆదాము శరీరంలోని పదార్థాల చేత హవ్వ నిర్మింపబడిందో అలాగే ఆది సంభూతుడైన కడపటి ఆదాములోని మహిమ పదార్థంతోనే భూలోకపు సంఘకన్యక నిర్మించబడింది. ఈ కారణం చేతనే ఒకడు క్రొత్తగా తిరిగి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని క్రీస్తునాథుడు స్వయముగా సెలవిచ్చాడు. ఒకడు క్రొత్తగా ఎలా తిరిగి జన్మిస్తాడు? ఈ ప్రశ్నకు కూడా లేఖనమే జవాబిస్తున్నది. వినండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటుంది లేఖనం. అది అసలు విషయం. ఒక వ్యక్తి క్రీస్తు సువార్తను విని అంగీకరించి క్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు అతని హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనం నాటబడుతుంది. అలా దేవుని వాక్య బీజము లోపల నాటబడడం ద్వారా ఆ వ్యక్తిలో ఒక కృత ప్రాణం ఉత్పన్నమవుతుంది. అదే నూతన జన్మ. విశ్వాసిలో ఒక చిన్న నలుసుగా ప్రారంభమైన ఆ నూతన జీవం నానాటికి ఎదిగి విస్తరించి వర్ధిల్లి బలోపేతమై ప్రాచీన జీవాన్ని సంపేస్తుంది. అప్పుడు విశ్వాసి పూర్తిగా నవీన పురుషుడైపోతాడు. అలా ఏర్పడిన నవీన పురుషుల సమాజమే షూలమ్మితి కన్యక. మీరు ఆదామును నడగండి, ఆదాము నీ తండ్రి ఎవరు అని. ఆదాము వెంటనే సమాధానం ఇస్తాడు, నా తండ్రి సాక్షాత్తు ఆ దేవుడేనని. లూకా సువార్త 3:38 మనం చూడొచ్చు. హవ్వ తన చూపుడు వ్రేలు ఆదాము వైపు చూపి చెబుతుంది, నాకు తల్లి తండ్రి అన్నీ ఆయనే అని అంటుంది. హవ్వను మళ్ళీ అడుగుదాం, అసలు నీవు ఎక్కడి నుండి పుట్టావు, నీ జన్మస్థానం ఏది అని. దానికి జవాబుగా హవ్వ ఆదాముకు దగ్గరగా వెళ్ళి ఆదాము ప్రక్కలోని గాయాన్ని చూపిస్తూ, ఇదే నా జన్మస్థానం, ఈ గాయములో నుండే నేను పుట్టాను అంటుంది. అలాగే పరలోకపు కళ్యాణ మండపములో ఆది సంభూతిని వరమాల కోసం ఎదురు చూస్తున్న భూలోకపు నల్లపిల్లను అడగండి, అమ్మా నీవెవరవు, నీ జన్మస్థానం ఏది, నీవెక్కడ నుండి పుట్టావు అని. అందుకు సమాధానంగా ఆ శూలమతి ఆది సంభూతుడు శిలువలో వేలాడినప్పుడు ఆయన ప్రక్కలో చేయబడిన గాయాన్ని మనకు చూపిస్తుంది, ఇదే నా జన్మస్థానం, ఈ ఆది సంభూతుడు శిలువలో పొందిన ఈ గాయం నుండే నేను జన్మించాను అని చెబుతుంది అన్నమాట. తేజో ప్రపంచములోని లెక్కించలేనంత మంది కన్యకలందరూ ఆది సంభూతుడు కలుగునుగాక అని పలుకగానే శూన్యములో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు. కానీ భూలోకపు సంఘకన్యక సాక్షాత్తు ఆది సంభూతిని ప్రక్కలోని గాయములో నుండే పుట్టుకొచ్చింది. అందుచేత తేజో ప్రపంచములోని లెక్కించలేనంత మంది కన్యకలందరూ ఆది సంభూతుడు కలుగునుగాక అని పలకగానే శూన్యములో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు. కానీ భూలోకపు సంఘకన్యక సాక్షాత్తు ఆది సంభూతిని ప్రక్కలోని గాయంలో నుండి పుట్టుకొచ్చింది. అందుచేత ఇక ఆమె ఎన్నటికీ తన స్వపురుషునికి ద్రోహం చేయదు. 1 కొరింథీ 6:17 చెప్పబడినట్లు ఆమె ఆది సంభూతునితో ఏకాత్మ అయిపోతుంది. గనుక ఆమె పెనిబెట్టి నిశ్చితంగా ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, ఆమెపై ఆధారపడతాడు. అత్యంత జటిలమైన తన విశ్వ ప్రణాళికని ఆమెకు అప్పగించేస్తాడు, అయినా ఆయన లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఇకపోతే 3వదిగా ఈ భూలోకపు నల్లపిల్ల బహుశ్రమల కొలిమిలో నుండి పవిత్రపరచబడి బయటకు వచ్చింది. ఆమెను దేవుడు బహుగా పరీక్షించాడు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష చేత పరిశుద్ధపరచబడుతుంది. అయితే క్రీస్తునందున్న భక్తులు శోధనల చేత పరీక్షించబడతారు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును అని యాకోబు 1:12 లేఖనం ఘోషిస్తున్నది. అలాగే దానికంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని కూడా లేఖనం తేటగా ప్రకటిస్తున్నది. 1 పేతురు 1:7 మనం చూడవచ్చు. యోబు భక్తుడు శ్రమల ద్వారా పరీక్షించబడ్డాడు. అలాగే యోసేపు దావీదు పరీక్షించబడ్డారు. కొత్త నిబంధన యుగారంభములో మాసిదోనియా సంఘముల విశ్వాసులు కూడా మహాశ్రమ వలన పరీక్షింపబడ్డారట. 2 కొరింథీయులకు 8:2 మనం చూడవచ్చు. అలాగే ప్రతి విశ్వాసి పరీక్షింపబడతాడు. ఆయా విశ్వాసులకు కలిగే శోధనలన్నీ సమాన తీవ్రతలో ఉండకపోవచ్చు. యోబుకు కలిగిన శ్రమలు వేరు, పౌలుకు కలిగిన శ్రమలు వేరు, దావీదుకు కలిగిన శ్రమలు వేరు, యోసేపుకు కలిగిన పరీక్షలు వేరు, మాసిదోనియా సంఘములకు సంభవించిన పరీక్ష వేరు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు. అయ్యా ఆయా వ్యక్తుల ఆధ్యాత్మిక శక్తిని బట్టి, వారి మనోబలాన్ని బట్టి, వారు సహింపగలిగినంత తీవ్రతలోనే దేవుడు వారికి పరీక్షాత్మక శోధనలను పంపిస్తాడు. శోధన ఎంత బలీయమైనదైతే దానిని జయించిన తర్వాత కలిగే హెచ్చింపు కూడా అంత మహిమకరంగా ఉంటుందన్నమాట.
మొత్తం మీద భూలోకపు భక్త సమాజంలో ప్రతి వ్యక్తి పరీక్షకు నిలిచిన వాడే. ఈ భూలోకపు నల్లపిల్ల ఎన్నో కఠిన పరీక్షలకు ఓర్చి అంతము దనుక తన విశ్వాసాన్ని కాపాడుకున్నది. అంతటి తీవ్ర శ్రమలలోనే తన ప్రాణప్రియుడిని విడిచిపెట్టని ఈ మొదటి ప్రేమికురాలు మహిమలో ప్రవేశించిన తర్వాత తన ప్రియునికి ద్రోహం చేయడం కేవలం అసంభవం. ఈ కారణాన్ని బట్టి కూడా ఈ భూలోకపు సంఘకన్యకే నమ్మదగినది. ఈమె మాత్రమే ఆది సంభూతునికి భార్య కాదగినది. ప్రప్రథమంగా ఆమెకు దేవునికి దూరంగా ఉండటంలోని విషాదం, దేవునితో సమాధాన పడటంలోని ఆనందం రెండు పూర్తిగా తెలుసు గనక ఇక తన భర్తకు ద్రోహం చేయదు. రెండవదిగా ఆమె ఆది సంభూతుడు వేరు వేరు వ్యక్తులు కారు. ఆమె ఆది సంభూతునితో ఏక శరీరం ఏకాత్మ అయిపోయింది గనుక ఆమె తన ప్రాణేశ్వరుని లాభప్రాప్తికి వెలితి కలగనీయదు. మూడవదిగా ఆమె విశ్వాసనీయతను అగ్ని వంటి మహాశ్రమలే చెడగొట్టలేకపోయాయి గనుక మహిమపరచబడిన తర్వాత శ్రమలు ఏమాత్రము దరిచేరని ఆనందలోకంలో ఆమె అపనమ్మకస్తురాలు కావడం అసంభవం. ఇటువంటి నమ్మకస్తురాలని తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేయాలని పరమతండ్రి ఆశించి యుగయుగాలుగా విశ్వమంతా గాలించాడు. ఎక్కడ ఆయనకు ఇటువంటి నమ్మకస్తురాలు కనబడలేదు. అందుకే ఆయన గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని తన పరిశుద్ధ లేఖనాలలో ఎలిగెత్తి ప్రకటిస్తున్నాడు సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడొచ్చు. సంఘకన్యక కుచములు అనబడినటువంటి ఒక చాప్టర్ ఉంది, చూద్దాం. సంఘకన్యక యోగ్యతలను గురించి మీకు చెప్పే ఈ ఘట్టములోనే నేను మీకు ఈ విషయాన్ని చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పరు చెప్పలేరు. నేను మీకు ఈ విషయాన్ని చెప్పకపోతే పరిశుద్ధ లేఖనాలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే లేఖనాలు ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని. లేఖన స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరమే గనుక నేను లేఖనాల స్వరాన్ని మీకు వినబడనివ్వకపోతే నన్ను బట్టి ఆ పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడతాడు. అందుకే చెబుతున్నాను, వినండి అంటూ ఈ యొక్క మరి చాప్టర్ను కూడా రాయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనిని కూడా జాగ్రత్తగా వినండి. ఆది సంభూతుడు ఈ భూలోక సంఘకన్యకను కోరుకోవడానికి మరొక ముఖ్యమైన కారణం ఆమె కుచములు స్తనములు. పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనంలో శూలమతి మాట్లాడుతూ నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా నువ్వు వయస్సు రాలేదు అంటుంది. ఆ మాటలు దానికి ఇంకా వయస్సు రాలేదు అనే మాటలు ఇంగ్లీష్ బైబిల్లో దానికి ఇంకా నువ్వు స్తనములు రొమ్ములు ఏర్పడలేదు, షీ హ్యాత్ నో బ్రెస్ట్స్ అని తర్జుమా చేయబడింది. అది ఇంగ్లీష్ వాడి తర్జుమాలో లోపం అని పొరపడకండి. అసలు ఈ వయస్సు రావడం అంతా స్తనాలతో సంబంధించిన వ్యవహారమేనని 10వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని అని సాక్ష్యమిస్తున్నది శూలమితి. ఆమె కుచములు దుర్గములు అయినవట. దుర్గం అంటే పిట్టగోడ కాదు, దుర్గం అంటే చాలా ఎత్తైన గోడ. అలాగే శూలమితి కుచములు చాలా ఉన్నతంగా ఉన్నాయట. అందువలననే కేవలం ఆ కారణాన్ని బట్టే ఆమె ఆది సంభూతునికి చాలా నచ్చిందట. కేవలం తనకున్న సమున్నతమైన కుచములను బట్టి శూలమ్మెతి ఆది సంభూతునికి ఇష్టురాలైన వధువు అయ్యింది. ఈ విశ్వంలోని కోట్లాది మంది కన్యకలందరికంటే యేసుకు ఈ భూలోకపు సంఘకన్యకను అధికంగా ప్రేమించి ఆమెను తన భార్యగా చేసుకోవడానికి భూలోక సంఘ స్తనాలే కారణం. ఇంతకు సంఘకన్యక కుచములు అంటే ఏమిటి అని ఉన్నతంగా ఉండడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు నేను మీకు మునుముందు చెబుతాను. ప్రస్తుతానికి కుశములు లేని సంఘాన్ని ఆది సంభూతుడు పెళ్లి చేసుకోడు అని పాఠకులు గ్రహిస్తే చాలు. ఎట్టకేలకు ఈ మట్టి లోకములో ఆయనకు ఆ గుణవతి అయిన భార్య దొరికింది. ఏ కోణంలో చూసినా ఈ భూలోకపు నల్లపిల్లే ఆది సంభూతునికి భార్య కావడానికి అన్ని విధాల యోగ్యురాలు. సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత దేవుని ప్రయత్నం ఫలించి ఒక యోగ్యురాలు దొరికింది గనుక ఆది సంభూతుడు ఆ యోగ్యురాలని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి ప్రమాణాలు అని చూద్దాం. కోటాను కోట్ల మంది విశ్వ పౌరులు ఆనందోద్వేగాలతో తిలకిస్తూ ఉండగా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని వివాహం జరిగిస్తాడు. నా స్వరక్తము చేత విమోచింపబడిన భూలోకపు భక్త సమాజమా, నీవు నల్లని దానవైన సౌందర్యవంతురాలవు. ఈ విశ్వములోని కన్యకలందరికంటే నీవు యోగ్యురాలవు గనుక తండ్రి అయిన దేవుని అభిష్టానుసారం ఈ దినాన పరిశుద్ధాత్మ అనే దివ్యాగ్ని సాక్షిగా విశ్వ పౌరులందరి సమక్షములో నిన్ను నా జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తున్నాను. ఇది మొదలుకొని శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నా మహిమైశ్వర్యమంతటిలో నిన్ను సమాన భాగస్థురాలినిగా చేసి నా భవిష్యత్ ప్రణాళికలన్నింటిలో అగ్రస్థానమిచ్చి గణపరుస్తాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను అని ఆ దేవతనయుడు పెళ్లి ప్రమాణాలు చేస్తాడు. అలాగే పెళ్లి కూతురు కూడా ప్రమాణం చేయాలి కదా, మరి
ఆమె కూడా ప్రమాణం చేస్తుంది. ధన్యురాలిని, విశ్వచక్రవర్తి పరమ పరిశుద్ధాత్మ అనే దేవాగ్ని సాక్షిగా నేను కూడా ఈ దినాన నిన్ను ఈ విశ్వ పౌరులందరి సమక్షములో నా స్వంత భర్తగా స్వీకరిస్తున్నాను. నాలోని సభ్యులందరూ నీ న్యాయమైన తీర్పును అనుసరించి తమ తమ హోదాలలో సంతోషంగా ఇమిడిపోయి తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండగా, ఇది మొదలుకొని శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమించి నీకు లోబడి నా సర్వస్వముతో నిన్ను గణపరిచి నీ భవిష్యత్ ప్రణాళికలన్నింటిలో నీకు నమ్మదగిన సాటి అయిన సహాయముగా ఉంటాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి అయిన దేవుని ఎదుట ప్రమాణము చేస్తున్నాను అని అంటుంది. అంతటితో గొర్రెపిల్ల పెళ్ళి జరిగిపోయిందన్నమాట. ఇక ఆ మీదట ఏం జరగబోతున్నది చూద్దాం రండి. పెళ్లి విందు జరగబోతుంది. ఆ పెళ్లి విందు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం మునుముందు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలన్నీ మీరు పదే పదే మళ్ళీ మళ్ళీ వినండి. మీకు తెలిసిన క్రైస్తవులందరికీ కూడా మీరు షేర్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. మరి మిగతా వీడియోస్, నెక్స్ట్ వీడియోస్, ముందుండే వీడియోస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు పార్ట్స్ వైజ్గా నేను లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని చూడండి. ధన్యులు కండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక.